అంటే ముందు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కార్మూర్ వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్, ఎలా చూస్తున్నారు? ఫలితాలు వెలువడుతున్నాయి, ఎక్కడికక్కడ క్లీన్ స్వీప్ కనిపిస్తోంది, ప్రత్యర్థులు మీ మీద సంధించిన సవాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటి సమాధానం, ఎలా ఉంది రిజల్ట్స్ మీకు అందుతున్న సమాచారం ప్రకారం? ముందుగా గుడ్ మార్నింగ్ అండి, అక్కడ ఉన్న సాయి గారికి, మీకు అందరికి, ప్రేక్షకులందరికి కూడా పీడీటీవీ చూసేవాళ్ళకి, ఇక్కడ మేము ముందే చెప్తా వస్తా ఉన్నాం. ఏదైతే మొన్న పంచాయతీ ఎన్నికల్లో సింబల్ తో జరగినటువంటి ఎన్నికల్లో, పార్టీ గుర్తులతో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో మేము 4000 గెలిచామని ఒకళ్ళు, మేము 1000 గెలిచామని చెప్పి ఇంకొక రాజకీయ పార్టీలు ఏ విధంగా మన క్లెయిమ్ చేసుకోవడానికి చూసారో మేము ఆ రోజే చెప్తాం. ఎందుకు తొందరపడతా ఉంటారు? రేపు పొద్దున మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు కదా, ఆ రోజు మీ బండారాన్ని ఇదే మీడియా బట్టబయలు చేసిద్దని మేము ఆ రోజు చెప్పాం. ఈ రోజు వాస్తవానికి ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా మేము చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం, గౌరవంగా కూడా. ఎందుకంటే మా 21 నెలల పాలనకి ఈ తీర్పు అనేది రిఫరెండం గా మేము చాలా చోట్ల కూడా మేము డిబేట్ లో కూడా కూడా ఇదే చెప్పాం, మీరు రిఫరెండానికి సిద్ధమా అని చెప్పి మేము అపోజిషన్ అడిగితే వాళ్ళు సంవత్సరం నుంచి మీకు దమ్ముంటే ఎన్నికలకు రండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతా ఉన్నారు, ఇలా రకరకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా రకాలుగా చేశారు వాళ్ళు. కానీ ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు తలకా ఎక్కడ పెట్టుకుంటారని సూట్ గా మేము క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఎందుకు నేను ఆ మాట స్పష్టంగా అంత ఘాటుగా అనాల్సి వస్తా ఉందంటే, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజమే, కానీ పదే పదే రెచ్చగొట్టే విధంగా లేనటువంటి బలాన్ని కూడా కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రక్రియ, ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నిజంగా ఏదైనా లోపాలుంటే ఆ లోపాలను ఎత్తి చూపాల్సినటువంటి ప్రతిపక్షం నిరంతరం బొరచల్లేటటువంటి కార్యక్రమం, ఈ ప్రభుత్వం ఏం చేసినా ఈ కార్యక్రమం బిగించేసే కదంటే ముందుగానే వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందనేటటువంటి ఒక దుష్ప్రచారం ఈ 21 నెలల కాలంలో రకరకాలుగా మా మీద చేశారు. కానీ మేము ఏదైతే మాట ఇచ్చారో మా నాయకుడు, ఆ మాట ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే భిన్నగా ఈ రోజు ప్రజలకు మేము చెప్పినటువంటి కొన్ని హామీలను కూడా ఈ రోజు మేము ప్రజలకు తీసుకొని వెళ్ళాం. దానికి సంబంధించి ఈ రోజు వచ్చినటువంటి తీర్పు 75 మున్సిపాలిటీలకు సంబంధించి ఆల్రెడీ 4 మున్సిపాలిటీలు మేము మా ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 71 మున్సిపాలిటీలకు మన ఎన్నికలు జరిగినాయి, 71కి 71 మేము గెలవబోతా ఉన్నాం అనేది స్పష్టంగా ఈరోజు తీర్పులో అర్థమైపోతా ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి 20% అపోజిషన్ పార్టీలకి సీట్లు వచ్చినాయి, అంటే తెలుగుదేశం కావచ్చు జనసేన అంతా తొందర కలిపి. కానీ ఈరోజు ఆ 20% కూడా వచ్చేటటువంటి అవకాశాలు వాళ్ళకి కనపట్ల, ఈవెన్ వార్డుల్లో రేపు 2000 పైగా జరిగినటువంటి ఏదైతే ఈ వార్డులకు సంబంధించినటువంటి దాంట్లో కనీసం వాళ్ళు 200 కూడా గెలిచేటటువంటి పరిస్థితి, 10% కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపట్టలేదంటే ఈ ప్రజలు ఎంతగా ఈ ప్రతిపక్షాల మీద విరక్తి చెందాయి, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలకి మళ్ళీ తీర్పు రూపంలోనే బుద్ధి చెప్పాలని ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారనేది ఈ రోజు వస్తున్నటువంటి తీర్పుకు నిదర్శనంగా మేము భావిస్తాం. రైట్, ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఈవేళ ఈ రిజల్ట్ అనేటువంటిది కొన్ని చోట్ల ఏకగ్రీవాలు, అంటే మీరు ఆల్రెడీ గ్యారంటీ ఉంది అనుకున్నటువంటి సందర్భంలో బలవంతపు ఏకగ్రీవాల అవసరం ఏంటి? సాయి గారు, ఇక్కడ కొన్ని మున్సిపాలిటీల్లో మీరు చూస్తా ఉంటే 1200 ఓటింగ్ 1500 ఓటింగ్ కి సంబంధించి ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించి జరుగుతా ఉంటాయి, అంటే 1200 1500 ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న పంచాయతీ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. అటువంటి వాతావరణాల్లో మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు జరిగినప్పుడు దాన్ని మీరు బలవంతపు ఏకగ్రీవాలు అనే దాన్ని మేమైతే కూడా ఒప్పుకోం. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తా ఉందంటే, ఇక్కడ చిన్న చిన్నది ఉన్నటువంటి చోట్ల, ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్దగా 10000 15000 ఓటింగ్ ఉండేటటువంటి చోట అయితే మీరు అన్నట్టుగా ఏకగ్రీవాలు అక్కడ అవడానికి ఛాన్స్ ఉండవు. కానీ చిన్న చిన్న చోట్ల, ఇప్పుడు పంచాయతీలో కావచ్చు లేదంటే ఇవాళ జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇక్కడ ఏకగ్రీవాలు అనేది ఆటోమేటిక్ అవుతాయి. ఎందుకు కావు? ఒక్కమాట, ఇక్కడ ఏమవుతుందంటే పంచాయతీల్లో మీరు చెప్పింది కరెక్టే, కానీ కార్పొరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు కడప, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇవాళ మీరుంటారు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఎవరున్నా సరే ఓటింగ్ ప్రక్రియ జరిగిపోయి ఆ ఓటింగ్ ప్రక్రియలో అవతలకి ఒక్క ఓటే రానియండి, లేదు అసలు ఓటే రానికపోయింది, కొన్ని చోట్ల అభ్యర్థి ఓటు కూడా అభ్యర్థికి పడని సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రజాస్వామ్యంలో వాడి హక్కు కదా, దాన్ని మనం కాల రాశారు. ఇక్కడే కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఇంత భారీ ఏకగ్రీవాలు జరగల, దాదాపు 21% ఏకగ్రీవాలు అనేటువంటి, దాంట్లో అందరూ ఎదురుకుండా జరిగినాయి. కొన్ని గొడవలు చూశారు మీరు, అంటే కొన్ని ఫ్యాబ్రికేటెడ్ అవ్వచ్చు కానీ కొన్ని నిజం కళ్ళ ఎదురుగుండానే జరిగినాయి, ఏది బ్యాలెట్ పేపర్లు లాక్కోవడాలు కొట్టడాలు ఇట్లాంటి.
అవి పార్టీ అధిష్టానం చేపిస్తోందా, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ అత్యుత్సాహమా? అలాంటి దాన్ని మీరు కట్టడి చేయకపోతే మీరు గెలిచే గెలుపుకు కూడా ఈ దౌర్జన్యమే అనేటువంటి పాయింట్ రాదంటారా? ఖచ్చితంగా మీరు అన్నదాంట్లో సాయి గారు, పార్టీ అధిష్టానం ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్ లో ఏదైనా ఒకటి రెండు చోట్ల జరిగేటటువంటి డిస్టర్బెన్స్ లో పార్టీ అధిష్టానం చేయిస్తుంది అనేది అది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో కావచ్చు, మీరు అన్నట్టు ఇక్కడ కావచ్చు, వార్డుల్లో ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కొన్ని చోట్ల ఏంటంటే ఎదురు రెండు వర్గాలుగా కూడా పూర్తి జరుగుతూ ఉంటారు.